తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలు మనం ఒక్కసారి చూస్తే పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వేరే వేరే ప్రభుత్వాలు పెట్టినా ఒక మాటలో చెప్పాలంటే నా ప్రాణం పోతుందని భయపడినా కార్యకర్తలు చెక్కు చెదరకుండా ఈరోజు పసుపు జెండాకి కాపులాగాస్తున్నారు పసుపు జెండా అంటే మా లాంటి కార్యకర్తలకి ఒక పిచ్చి అన్న ఎన్టీఆర్ అంటే మనకి దేవుడు అదే మన చంద్ర అంటే చంద్రన్న అంటే మనకి రాముడు మన మన పార్టీ గొప్పతనం ఏంటంటే ఒక నియోజకవర్గంలో పార్టీ జోలికి వైకాపా నాయకులు వస్తే డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న ఒక కార్యకర్త మీసం తిప్పి రా తేల్చుకుందాం ఇది తెలుగుదేశం పార్టీ గడ్డ అని చెప్పింది ఏకైక పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ వాస్తవంగా నేను వరల్డ్ బ్యాంక్ లో పనిచేశాను హెరిటేజ్ లో ఐదు సంవత్సరాలు పనిచేశాను ఒక మంత్రిగా రెండున్నర సంవత్సరాలు పనిచేశాను కానీ ఈ రోజు కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విభాగం సమన్వయకర్తగా వచ్చినంత సాటిస్ఫాక్షన్ నాకు ఇంకా దేంట్లో రాలేదు లక్షలాది మంది కార్యకర్తల్ని కలుసుకునే అవకాశం వచ్చింది ఆనాడు రెండు వేల పద్నాలుగు మహానాడులో మొదటిసారి నేను మాట్లాడినప్పుడు ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రతిపాదించినప్పుడు మన జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారు వేదికమైన సీనియర్లందరూ ఒక నిధే కాదు ఒక విభాగం ఏర్పాటు చేసి అన్ని రకాలుగా కార్యకర్తల్ని ఆదుకోవాలని నాడు ఆదేశాలు జారీ చేస్తున్న జరిగింది మనం ఒక్కసారి చూస్తే కార్యకర్తల సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ కొత్తగా రెండు వేల నాలుగులో మనం ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కొన్ని జిల్లాలో ఫ్యాక్షనిజంని ఆనాటి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించి దాదాపు నూట అరవై ఏడు మంది కార్యకర్తల్ని కిరాతకంగా నరికి చంపేస్తే వాళ్ళ పిల్లలు ఫ్యాక్షనిజంలో మళ్ళీ వెళ్ళకూడదు వాళ్ళ పిల్లల్ని ప్రయోజకులుగా మార్చాలన్న లక్ష్యంతో ఆనాడు హైదరాబాద్లో గండిపేటలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆదర్యంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేసింది మన జాతీయ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు నాకు బాగా గుర్తు మన అధ్యక్షుల వారు ఎన్టీఆర్ మోడల్ స్కూల్కి వెళ్ళి అక్కడ విద్యార్థులతో మాడుతుంటే ఒక కుర్రుడిని అడిగాడు ఏం అవుదాం అనుకుంటున్నావు నువ్వు చదివిన తర్వాత అంటే అతని నుంచి అయ్యా మా నాన్ని చంపినోడు నేను చంపుతాను అని అక్కడ శపథం చేశారు కానీ అప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది మారాలి ఫ్యాక్షనిజం పోవాలి నువ్వు ఆ ఆలోచన మర్చిపోవాలి అందుకే నేను ఇలాంటి స్కూల్ ఏర్పాటు చేశా నువ్వు సమాజానికి ఒక ప్రయోజకుడిగా మారాలని ఆనాడు మన జాతీయ అధ్యక్షులు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పిల్లోడికి చెప్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మనం ఒకసారి చూస్తే కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తలకి వాళ్ళ కుటుంబాలకి రెండు లక్షల రూపాయలు చొప్పున మనం ప్రమాద బీమా అందజేస్తున్నాం నిరుపేద కార్యకర్తల వాళ్ళ పిల్లల చదువులకి ఇబ్బంది ఉందంటే వాళ్ళ ఆర్థికంగా మనం ఆదుకుంటున్నాం ఆరోగ్యం పరంగా ఆసుపత్రిలో ఇబ్బంది ఉంటే ఆ ఖర్చులు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ బరాయిస్తుంది గత ఎనిమిది సంవత్సరాలుగా నాలుగు వేల ఎనిమిది వందల నలభై నాలుగు మంది కార్యకర్తలు ప్రమాదంలో చనిపోతే తొంభై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ప్రమాద బీమా వాళ్ళ కుటుంబాలకి అందించిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ చదువుకుల కోసం రెండు లక్షల రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఎన్ఎఫై రెండు నుంచి పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్లకి వాళ్ళ కుటుంబాలు కూడా ఆదుకోపోతే నెల నెల పెన్షన్ ద్వారా ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకో పక్కన అనారోగ్యంతో ఎవరిని ఇబ్బంది పడ పడుతున్నా లేంటే స్వయం ఉపాధి లో అవకాశాలు కల్పించాలని కోరిన ఇంకో పక్కన పిల్లల చదువు నిమిత్తం మనం చూస్తే దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఈ కార్యకర్తల సంక్షేమ విభాగం ద్వారా కార్యకర్తలను ఆదుకుంది మన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో ఇప్పటికీ పన్నెండు వందల యాభై మంది విద్యార్థుల్ని పార్టీ చదివించింది ఇంకా బయట స్కూల్లో దాదాపు పదిహేను వందల మంది విద్యార్థుల్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా చదివిస్తాం జరిగింది అంతేకాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం మన కార్యకర్తల పైన దొంగ కేసులు పెట్టి హింసిస్తుంటే న్యాయ సహాయం కోసం ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎస్ ఈరోజు గర్వంగా చెప్తున్నా అర్ధరాత్రి అయిన ఒక్క కార్యకర్త జోలికి పోలీసు వస్తే ఈరోజు జనరల్ సెక్రటరీగా విజయ్ కూడా ఉన్నాడు ఐటీడీ పతం చూస్తున్నాడు రాత్రైనా మేము ఇద్దరం మాట్లాడుకుని ఇమ్మీడియట్ గా న్యాయ సహాయం చేస్తున్నాం ఆ గ్రామం ఆ నియోజకవర్గ కార్యకర్తల నాయకులను కూడా పోలీస్ స్టేషన్కి మేము పంపిస్తున్నాం అన్ని రకాలుగా ఈరోజు కార్యకర్తలకు అండగా నిలబడుతుంది మన తెలుగుదేశం పార్టీ మన జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్యకర్తల సంక్షేమం వన్ పాయింట్ ఓ చూసాం ఇప్పుడు కార్యకర్తల సంక్షేమం టూ పాయింట్ ఓ చూడబోతున్నాం చాలా మంది నన్ను అడిగారు బరువు దగ్గానా అని మేము కూడా తగ్గాలి అని వాళ్ళు అన్నారు అప్పుడు అధ్యక్షులు అన్నారు న్యూట్రిఫుల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడనే కాదు డయాబెటీస్ ఉన్నోళ్ళు ఒబేసిటీ ఉన్నోళ్ళు కార్డియాక్ ప్రాబ్లం ఉన్నోళ్ళు ఇన్ఫాక్ట్ క్యాన్సర్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా అన్ని రకాలుగా వాళ్ళకి ఆరోగ్య సేవలు అందజేయాలి ఒక డిజిటల్ డాక్టర్ ద్వారా వాట్సాప్ టెలిగ్రామ్ ద్వారా ప్రతి కార్యకర్త జోబులో డాక్టర్ ఉండేలాగా చేయాలనేది మన చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మీరు చూస్తే ఒక పక్కన ప్రివెంటివ్ హెల్త్ కేర్ అవుతే ఇంకో పక్కన క్యూరేటివ్ హెల్త్ కేర్ కూడా చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా మారుమూల గ్రామంలో నిరుపేద కార్యకర్త కూడా వరల్డ్ క్లాస్ ఆరోగ్యం అందజేయాలి వాట్సాప్ ద్వారా డాక్టర్ కన్సల్టేషన్ కానివ్వండి ప్రిస్క్రిప్షన్ కానివ్వండి ఒకవేళ పరీక్షలు చేయాల్సి వస్తే డిస్కౌంట్ ద్వారా పరీక్షలు చేసే మార్గం కూడా ఏర్పాటు చేయాలనేది మన జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు